హలో గార్డనర్స్, ఇప్పుడు మనం సెకండ్ ఫార్మ్ విజిట్ లో ఉన్నాము. సెకండ్ ఫార్మ్ విజిట్ లో 5 కపుల్స్ వచ్చారండి. నేను జ్యోతి అవ్వారి. నేను కిరణ్ గారి గార్డెన్ ఫేవరెట్ ని, కిరణ్ గారు కాదు, నేను ఎప్పటి నుంచో గార్డెన్ స్టార్ట్ చేయాలని చూసినప్పటి నుంచి కిరణ్ గారి గ్రూప్ లో మెంబర్ గా ఉన్నాను. నాకు ఆమె గార్డెన్ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, ఆమె ఉంచుకోరు కానీ. నేను యాక్చువల్గా రిటైర్డ్ ప్రొఫెసర్, సైన్స్ డీన్ ఫ్రమ్ మహిళా యూనివర్సిటీ తిరుపతి. నేను 2001లో రిటైర్ అయ్యాను. జనవరిలో 2021 జనవరిలో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన దగ్గర నాకు వచ్చిన బెనిఫిట్స్తో ఈ 3K ఆర్గానిక్ గార్డెన్స్ చూసిన తర్వాత ఫుల్ ఇన్స్పైర్ అయిపోయి 18 ఏకర్స్ ల్యాండ్ కొనుక్కున్నాను వినుకొండ దగ్గర. సో దాన్ని డెవలప్ చేసుకోవాలి అని మొన్న జూన్ నుంచి స్టార్ట్ చేశాను. నాకు కొన్ని ఫ్యామిలీ అసైన్మెంట్స్ ఉన్నాయి, అవి చూసుకుంటూ, అంటే నాకు 2 ఆడపిల్లలు. నేను జాబ్ చేస్తున్నప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను, నాకు ఎవరు హెల్ప్ లేక నా పిల్లల్ని పెంచుకోవటానికి. అందుకోసమని నేను వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు కొంచెం సస్టైన్ అయ్యాక నేను గార్డెనింగ్ చేయాలా అనే ఉద్దేశంతో ఒక 2 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. మొన్న జూన్ నుంచి వర్క్ స్టార్ట్ చేశాను, అన్నీ ప్రొక్యూర్ చేసుకుంటున్నాను. మేడం ఎన్ని ఇవ్వగలిగితే అన్నీ తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. టు బి ఫ్రాంక్ రేరింగ్ అండి, పిల్లల్ని పెంచాను. ఇప్పుడు ప్లాంట్ చెట్లు కూడా పిల్లలేగా, రేరింగ్ స్టేజ్ అనమాట. ఎప్పుడు రేరింగే, పిల్లల్ని తర్వాత మొక్కల్ని, ఏదైనా రేరింగ్. అది హలో అండి, నా పేరు జ్యోత్స్న, నేను మాదాపూర్ నుండి వచ్చాను. నేను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను ఇక్కడే దగ్గరలో. సో నేను ఎప్పటి నుండి ఒక 4 ఇయర్స్ నుండి తన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నాను. ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి మొక్కలు అవి అన్నీ చూసుకోవడానికి నాకు ఎప్పుడు అంటే తన అవకాశం ఎప్పుడు ఇస్తే ఎన్నిసార్లు ఇచ్చినా రావాలని ఎప్పుడు కోరుకుంటాను. లక్కీగా నేను సెకండ్ బ్యాచ్లోనే నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా కూడా మీ అందరికీ ఇట్లా అందరికీ అవకాశం దొరకాలని అనుకుంటున్నాను. అందరూ విజిట్ చేయండి కంపల్సరీ. నా పేరు సావిత్రి, నేను అల్మాస్ కూడా నేను చేస్తున్నాను. నేను రీసెంట్గా మ్యామ్ని ఫాలో అవుతూ ఉన్నాను. సో నాకు మొక్కలంటే ఇష్టము. అదే వచ్చి నేను ఇక్కడ కూడా మొక్కలు ప్లాంట్స్ అన్ని చూసుకొని వెళ్దామని నా అభిప్రాయం. నా పేరు పవన్ కుమార్ అండి, నేను బాచపల్లి నుంచి వచ్చాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను. సాఫ్ట్వేర్ అనే పిల్లబడేటువంటి సామాన్యుడిని అండి. ఎట్లా అంటే మనం అందరం ఏమనుకుంటామంటే చిన్నప్పుడు పొలాల్లోకి వెళ్ళి ఆడుకున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు చూడాలన్నా కూడా ఇప్పుడు వీలు కుదరడం లేదు. కానీ ఇలాంటి ఫార్మ్స్ విజిట్ చేసినప్పుడు మళ్ళీ చైల్డ్హుడ్ మెమరీస్కి వెళ్తున్నాం మనం. అంతేకాకుండా అసలు ప్రపంచం లోపల ఇది రియాలిటీ. యాక్చువల్లీ ప్రపంచం జీవితం అంటే ఇది. యాక్చువల్లీ అంటే చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ఉండడం, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రకృతిని చూడడం, ఆస్వాదించడం, ఇది మెయిన్గా మన లైఫ్ అనమాట. అట్లాంటి దాని నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం మనం. సరే, ఇట్లాంటి సందర్భాల్లో ఏంటంటే కొంచెం మళ్ళీ దగ్గర తీసుకొస్తాం. బుద్ధుడికి చెట్టు కిందనే మనకి జ్ఞానం అయింది కాబట్టి సో మాకు కూడా ఏమన్నా ఇవే చెట్లు. సో రోజు రోజు కొంచెం జ్ఞానం పెరుగుతుంది, రోజు రోజు జ్ఞానం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి విజిట్ చేస్తూ ఉంటాం. చాలా బాగుంది ఇక్కడ. సో మీకు కూడా కుదిరితే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి చెట్ల దగ్గరికి కానీ, లేకపోతే అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మిద్దె పైన తోటలో పెంచుతున్నారు. మేము అనుకుంటున్నాం అనమాట, ఇంతకుముందు వచ్చేటప్పుడే అన్నా నేను, ఎక్కడ చూసినా కూడా ల్యాండ్స్ అన్నీ కరువు అయిపోతున్నాయి, అన్నీ కూడా కన్వర్ట్ చేసేసి కాంక్రీట్ జంగిల్ లాగా తయారు చేస్తున్నారు. తర్వాత ఈ కాంక్రీట్ తిని బతకలేరు కదా మనుషులు అనేవాళ్ళు. సో రోజు పెరుగుతూ ఉన్నారు మనుషులు, కోట్లలో పెరుగుతున్నారు. ఇంకా పెంచండి అని జనాల్ని. సో ఈ విధంగా పెంచుకుంటూ పోతే ఇంకా తినడానికి ఏమి ఉండదు అని ఆలోచిస్తున్న టైంలో ఏం సలహా వచ్చిందంటే చాలామంది ఇక్కడ నుంచి మెద్దె పైన తోటలు పెంచుతారు ప్రతి చోట అని. సింగపూర్లో చూశాను నేను. సింగపూర్లో ఏంటంటే అక్కడ వాళ్ళకి ల్యాండ్ ఉండదు. సో కేవలం వాళ్ళకి అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫుల్ అనమాట, మొత్తం కింద కాంక్రీట్ జంగిల్ లాగే ఉంటుంది. కాకపోతే ఒక గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు కానీ వాళ్ళు మిద్దె పైన అంటే అపార్ట్మెంట్స్ పైన
కల్టివేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏది తెచ్చుకున్నా ఏది పండించినా కూడా అక్కడే పండిస్తుంటారు. అలాంటి పరిస్థితి మనకి రాకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది ఒక ఇనిషియేటివ్గా నేను చూస్తున్నాను ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఏదైనా ఒక పెద్ద డబ్బా కట్టి దాని మీద పెడదామనే దానికంటే కూడా కొంచెం ల్యాండ్స్ మనం సేవ్ చేసుకుంటే ల్యాండ్స్ దగ్గరికి వెళ్ళి ఇలాగా మనం ఒక ప్రకృతిలో తోటలు పెంచేసి దాంట్లో సహజ జీవనం అనేటువంటిది బాగుంటుంది, సమాజానికి కూడా మంచిది అనేటువంటిది ఒపీనియన్ క్రియేట్ చేస్తున్నందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాను కిరణ్ గారిని. మీరు కూడా వీలుంటే దగ్గరలో ఉన్నటువంటి తోటలకు వెళ్ళరండి. తర్వాత అలానే వీలుంటే మేడం మీకు ఇన్విటేషన్ పంపిస్తే మీకు కూడా రాగలరని చెప్పేసి నా మనం. హాయ్ అండి, నా పేరు కృష్ణబాబు, కొత్తపట్టి సమీపది పోలవరం మండలం దగ్గర. నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టం. మొక్కలు ప్రతిదీ చూస్తూ ఉంటాను, ఏ ఏ వెరైటీలు ఉన్నాయనేసి. పెంచడం కూడా చాలా ఇష్టం, పెంచుతూ ఉంటాను. ఇక్కడ హైదరాబాద్లో ఏదో చిన్నగా పెంచుతున్నాను, చామంతి మొక్కలు అని అవి అవి. నర్సరీలు కూడా విజిట్ చేస్తూ ఉంటాను, ఏవైనా కొత్త వెరైటీస్ వచ్చాయా ఏమి అని చూడడానికి. అవన్నీ మా పోలవరం దగ్గర కూడా మాకు ఉంది, చిన్న ఫామ్ ఉంది, అందులో పెంచుతూ ఉంటాము. ఈరోజు కిరణ్ గారి ఫామ్కి వచ్చామండి. ఇక్కడ హాస్పిటల్స్ చాలా బాగుంది, ఎందుకంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఫామ్కి వస్తే వాళ్ళు చూపిస్తున్నారు, అలా గార్డెన్ లాగా చూపిస్తున్నారు. వెళ్ళిపోతాం, డీ దాకేసి వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ వాళ్ళు మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్ చేశారు. అది చాలా బాగుంది అండ్ న్యాచురల్గా. మళ్ళీ అదేమి ఇంట్లో కూర్చొని మళ్ళీ మనం హోటల్ తిన్నట్టు కాదు. సో న్యాచురల్ వేలో న్యాచురల్ ఫుడ్ తిన్నాము అండ్ నేచర్ని బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత కొన్ని మొక్కలు, తర్వాత కొన్ని సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. చాలా బాగుంది. నాకు కొంచెం ఎలా అనిపిస్తుంది అంటే, ఓకే రేపట్లో ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో నేను కూడా ఒక కొంత ఇలాంటిది చేయాలి అనుకున్నప్పుడు ఒక చిన్న థాట్ అన్నమాట. ఎవరు ఎలా చేస్తున్నారు అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇక్కడ చాలా బాగుందండి, చాలా ప్లానింగ్ చాలా బాగా చేశారు. ఆవిడ హార్ట్ అండ్ సోల్ పెట్టేసి మొత్తం ఇదంతా ప్లాన్ చేసినట్టే ఉంది. మీరు ఒకసారి ఇక్కడ చూసారంటే మాత్రం ప్రతి అంగుళం వాళ్ళు ప్లాన్ చేసి తయారు చేసినటువంటి ఇది డిజైన్ అన్నమాట. ఇది చాలా బాగుంది అసలు. ఇవాళ మేము ఇక్కడికి ఈరోజు వచ్చినందుకు చాలా లక్కీ. హైదరాబాద్లో ఉంటూ అండ్ మొనాటనస్ లైఫ్ అండ్ అసలు ఒక ప్రకృతికి దూరంగా ఉండట్టే కాంక్రీట్ జంగిల్లో ఉన్నట్లేనే ఫీల్ అయ్యా ఉన్నాను. బట్ ఇవాళ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. మీకు కూడా అవకాశం వస్తే తప్పకుండా అసలు రండి, మిస్ కాకండి. ఈరోజు కిరణ్ గారి ఫామ్కి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది ఫామ్ అన్నది. చాలా ఫామ్స్ తిరిగాము, కానీ ఆర్గనైజ్డ్ నీట్గా ఆర్గానిక్ ఫుడ్ తిని ఆర్గానిక్ ప్లాంట్స్ తీసుకొని మరీ వెళ్తున్నాము. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రూట్స్ ఏంటి, ప్లాంట్స్ ఏంటి. చాలా ఫ్రూట్స్ అయితే టేస్ట్ చేసాం, చాలా చాలా బాగున్నాయి, చాలా జెన్యున్గా చాలా బాగున్నాయి ఫ్రూట్స్, ఫ్లవర్స్. నిజంగా ఒక గార్డెన్ విజిట్లా లేదు ఇది, ఇంకా వేరే ప్రపంచానికి ఎక్కడికో వెళ్ళినట్టుంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, అయితే హై లెవెల్లో ఉంది, చాలా బాగుంది. ఆఖరికి దొరికిన అవకాశాన్ని వదులుకోకుండా వచ్చాను, అసలు నో రిగ్రెట్స్. ఇంత మంచి ఫామ్ని చూడటం నిజంగా ఎక్కడో భూలోక స్వర్గంలోకి వచ్చినట్టే ఉంది. కానీ చాలా రకాలు ఉన్నాయి, వాటిని ఎప్పుడు దయతలిచి కిరణ్ గారు నాకు ఇస్తారో, నా ఫామ్లో నేను పెట్టుకుంటాను అని ఆలోచిస్తూ వెళ్ళలేక వెళ్ళటమే ఈరోజైతే. ఇది మాత్రం మర్చిపోని మరపురాని రోజు. కిరణ్ గారు అండ్ అదర్ కో విజిటర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్ టు యూ.
సో ఫార్మ్ విజిట్ అయిపోయిందండి, అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో షేర్ చేసుకున్నారు. ఎలా ఉంది మా వీడియో, నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సూపర్.